మంగళాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణమూర్తుల ఉత్సవ విగ్రహాలకు చక్రవారి చూర్ణోత్సవం మరియు వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి కైంకర్యపరులుగా నిడమర్రుకు చెందిన భూమిపుత్ర కన్సల్టెన్సీ అధినేత కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఛాయాదేవి వ్యవహరించారు. ఈ ఉత్సవ విశిష్టత గురించి క్లుప్తంగా, ఉదయం చూర్ణోత్సవం జరుపుకొని వసంతోత్సవం జరుపుకుంటూ పురవీధుల్లో విహరించి కోనేరు వద్ద చక్రస్నానం చేశారు. ఈ చక్రస్నానమందు శ్రీవారితో పాటు భక్తులెల్లరూ స్నానం చేసిన ఎడల మోక్షప్రాప్తి కలుగుతుంది. తదుపరి పూర్ణాహుతి ధ్వజ అవరోహణ నిర్వహిస్తారు. ఈ ఉత్సవమందు గరుత్మంతుడు మొదట పిలిచిన దేవతలందరినీ తిరిగి మరల వారి స్థానాలకు పంపును. తదుపరి స్వామివారు కీలుగుర్రంపై పురవీధుల్లో విహరించెదరు. దేవస్థానం ఈవో అన్నపురెడ్డి రామకోటరెడ్డి పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దండి. మన ఛానల్, మన ఊరి ఛానల్ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మంగళగిరి టైమ్స్ యూట్యూబ్ ఛానల్. తరపున ధన్యవాదాలు.